지금. ఇక్కడ ఉండే గోదావరి తీరంలో ఈ కార్తీక మాసపు ప్రభావాన్ని లోకానికి అందరికీ చాలా ప్రవహించేటటువంటి ఈ నీరంతా కూడా తేజోవంతం కావాలి అనే ఉద్దేశంతో ఇక్కడ సుమారుగా 7 సంవత్సరాలుగా మన శ్రీమాన్ మురళీధర్ గారు ఇక్కడ చక్కటి దీపోత్సవ కార్యక్రమాన్ని కూడా కార్తీక మాసం ఏర్పాటు చేశారు. కార్తీక మాసం ప్రకృతి అంతటికీ కూడా తేజస్సుని ఇచ్చేటటువంటి మాసం. ప్రకృతిలో ఉండేటటువంటి సంపద అంతా కూడా తేజవంతమే. దాని నుంచి ప్రవహించేటువంటి నీరు కూడా అదే రకమైన తేజస్సుని కలిగి ఉంది. ఆ తేజస్సుని మనం దీపాల ద్వారా దర్శిస్తూ ఆ ప్రభావాన్ని లోకానికి అందరికీ కూడా అందించాలి అనేటటువంటిది దీపోత్సవం సందర్భం. ముఖ్యంగా ఈ సమయంలో దీపదానం చాలా గొప్ప కార్యక్రమం అనేటది. దీపం మనందరికీ తెలుసు, చీకటి పోగొడుతుంది, కాంతి ఇస్తుంది. ఇది బయట అయితే మన లోపల దైవ అనుగ్రహంతో మానసికమైనటువంటి చీకట్లన్నీ పోవాలి. స్వార్థం తగ్గాలి, అహంకారం తగ్గాలి, గర్వం తగ్గాలి, అంతా నాకే కావాలనేటువంటి ప్రవృత్తి తగ్గాలి. 10 మందితోటి పంచుకునే నా జీవితాన్ని బతకాలి అనేటువంటి శ్రద్ధ మనసులో కలగాలి. ఈ ఆంతరమైనటువంటి జ్యోతి మనని మన దేశం మీద, మన రాష్ట్రం మీద, మన గ్రామం మీద, మన చుట్టూ ఉండేటువంటి సమాజం మీద ప్రేమని పెంచే జ్యోతి కావాలి. దాంతోపాటు మనిషి ఒక్క మనుషుల వల్లే బతకటం లేదు. చెట్లు, నీరు, గాలి, భూమి ఇలాంటి పంచభూతాల యొక్క తోడ్పాటుతో మనిషి బ్రతకగలుగుతున్నాడు. కనుక వాటిని పాడు చేయకుండా వాటిని కూడా మంచిగా చూసుకోగలగాలి అనేటువంటి శ్రద్ధ మనిషిలో కలగాలి. ఏవి మన జీవితానికి ఆధారం అవుతున్నాయో అలాంటి వాటిని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ వాటి ద్వారా మనం శ్రేయస్సు పొందాలి, మన చుట్టూ ఉండే సమాజాన్ని శ్రేయ మార్గం నడిపించాలని కాంతి మనకి కలిగి ఈ దీపాన్ని మనం పక్కవాడికి దానం చేయాలి. దీపదానం అంటే ఇంట్లో దీపం పట్టుకొచ్చి వెలిగించేసి పక్కవాడికి ఇచ్చేస్తే నా పని అయిపోయింది అని అనుకోవడం చాలు. తనలో ఉండేటటువంటి ఈ ప్రవృత్తిని తన తోటి వాడికి కూడా పంచి వాళ్ళను కూడా అలా ప్రభావితం చేసి సమాజంలో జాతి, కుల, మత అతీతంగా ప్రతి వ్యక్తి కూడా ఒకరికొకరు తోడుపడి జీవించాలి. అందరూ కలిసి దేశ సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడాలి అనేటటువంటి జ్యోతి మన లోపల వెళ్ళగలిగితే, ఈ దీపం మనలో వెళ్ళగలిగితే అది నిజమైనటువంటి దీపోత్సవంగా మారుతుంది. కార్తీక మాసం మనకి ఆ రకమైనటువంటి తేజస్సుని, శక్తిని ఇవ్వాలి అని ప్రార్థన చేస్తూ క్షేత్ర అధిపతి అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ప్రార్థన చేస్తున్నాం. జై శ్రీ నారాయణ. లేడు లేడు.
తప్పాలి, మెయిన్ డోర్లను తప్పాలి సార్. డోర్ల దగ్గర ఉంటుంది ఎవరిని ఇప్పుడే లోపలికి వెళ్ళిపోతుంది.